హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు సీమ వంకాయ లేదా బెంగళూరు వంకాయలతోటి మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ మసాలా కర్రీ రైస్ లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది చాలా మంది సేమ్ వంకాయలు అంటే ఇష్టంగా తినరండి కానీ ఇలా చేసి పెట్టండి ఒకసారి ఎవరైనా ఇష్టంగా తింటారో మరి ఇప్పుడు ఈ సీమ వంకాయ తోటి మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఇక్కడ రెండు సేమ్ వంకాయలు తీసుకున్నానండి వీటిల్ని బెంగళూరు వంకాయలు అని కూడా అంటారు మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని పీలర్ తోటి వంకాయ పైన ఉన్న తొక్క మొత్తం తీసేసేయండి ఇప్పుడు రెండు వంకాయలకి తొక్కు తీసేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి లోపల కాస్త విత్తనం లాగా ఉంది కదా ఆ విత్తనాన్ని తీసేసేయండి లేతగా ఉన్న వాటికైతే పెద్దగా ఉండదండి తీయాల్సిన అవసరం లేదు ఇలా లోపల విత్తనం వచ్చింది అంటే తీసేసి పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగనివ్వండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపట్లు వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆవాలు చిట్టుపట్ల దాకా వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అప్పడవుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సేమ వంకాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు దీంట్లోకి మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకోవడానికి వేరొక ప్యాన్లో మూడు లవంగాలు వన్నించి చెక్క రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు రెండు ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడకుండా దోరగా వేయించుకోండి చూడండి ఈ విధంగా మాడకుండా దూరగా వేయించుకోండి మసాలా దినుసులు మళ్ళీ మాడాయి అంటే కూర అనేది చేదు వస్తుంది మీకు అందుకని మాడకుండా వేయించుకొని వీటిలన్నింటినీ తీసి మిక్సీ జార్లో వేసుకోండి దీంట్లోనే ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మూడు టమాటాలు తీసుకున్నాం కదా ఆ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా మనకి రెడీ అయిపోయింది ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకునే లోపలికే మనకి వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గుంటాయి చూడండి ఒక ముక్క తుంచి చూపిస్తున్నాను మీకు ఇలా కట్ చేస్తే మీకు మెత్తగా ఉడుకుంటాయి ఇలా ఉడకాలి ఒకవేళ మీకు ఇలా ఉడకలేదు అనిపిస్తే ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని మసాలా పేస్ట్ వేసుకొని దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం టమాటాలు పచ్చివే వేసాం కదా అవి బాగా మగ్గాలి ఆ పచ్చివాసన మొత్తం పోవాలి అలా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు బాగా స్పైసీగా కావాలి మసాలా కర్రీ అనుకుంటే కారం కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోండి దీంట్లో ఉప్పు కారం ఏమన్నా సరిపోలేదో అనిపిస్తే మీకు కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు సన్న మంట మీద మగ్గనివ్వండి ఈ వాటర్ వేసాం కదా మనం ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి చిక్కటి గ్రేవీ లాగా రావాలి అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన శ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి